Hello foodies, welcome to Wish My Food. Ivaalti special, one of my all time favorite recipes, chocolate brownie. బ్రౌనీస్ ఎన్నో ఎన్నో రకాలుగా ఉన్నాయి. నా స్టైల్లో చేసేటువంటి ఈ చాక్లెట్ బ్రౌనీ ఫజీగా, గూయిగా, మాయిస్ట్గా, ఫ్యాబులస్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది అంతే. మరింత ఇన్ఫర్మేషన్ కోసం wishmyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ముందుగా 125 గ్రాముల డార్క్ చాక్లెట్ని కట్ చేసుకోండి. డార్క్ చాక్లెట్ అంటే రా చాక్లెట్. ఇది మీకు ఆన్లైన్లో, బేకరీ ప్రోడక్ట్స్ అమ్మే దగ్గర, సూపర్ మార్కెట్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది 125 గ్రామ్స్ తీసుకోవాలి. బోల్లో నీళ్లు మరిగించండి. అందులో డార్క్ చాక్లెట్ వేసిన బోల్ ఉంచి చాక్లెట్ని మెల్ట్ చేయాలి. ఓవెన్లో చాలా ఈజీగా చాక్లెట్ మెల్ట్ చేయొచ్చు. చాక్లెట్ బోల్ ఉంచి 10 సెకండ్లు హీట్ చేసి చెంచాతో కలపండి. మళ్ళీ 10 సెకండ్లు హీట్ చేయండి, మళ్ళీ కలపండి. 3-4 సార్లకి చాక్లెట్ అంతా చక్కగా మెల్ట్ అయిపోతుంది. చాక్లెట్ని మెల్ట్ చేయడానికి డైరెక్ట్గా గిన్నెతో సహా పొయ్యి మీద పెడితే చాక్లెట్ మాడిపోతుందని గుర్తుంచుకోండి. మెల్ట్ అయిన చాక్లెట్ని కూల్ చేయండి. ఇది 250 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్. ఈ అన్సాల్టెడ్ బటర్లో కూల్ అయిన మెల్టెడ్ చాక్లెట్ వేసి బాగా కలుపుకోండి. మిక్సింగ్ బౌల్లో 6 ఎగ్స్ తీసుకోండి. ఇందులో 350 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. అంటే 1 కప్పు + 1/4 కప్పు వేసి షుగర్ మెల్ట్ అయ్యి ఎగ్స్ ఫ్రాతీగా అయ్యేంతవరకు బాగా బీట్ చేయాలి. ఎగ్స్ ఎంత ఫ్రాతీగా పొంగితే అంత బాగా వస్తుంది బ్రౌనీ. ఇంకా ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న ఎగ్స్లో చాక్లెట్ మిక్స్చర్ వేసి నిదానంగా విస్కర్తో విస్క్ చేయండి. చాక్లెట్ ఎగ్స్లో బ్లెండ్ అయిపోయాక 200 గ్రామ్స్ మైదా, 30 గ్రాముల కోకోవా పౌడర్ వేసి జల్లించండి. జల్లించిన మైదాని నిదానంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. నచ్చితే 2 టీ స్పూన్ల కాఫీ డికాక్షన్ వేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ని చాలా ఎన్హాన్స్ చేస్తుంది కాఫీ. నచ్చని వారు స్కిప్ చేసేయచ్చు. ఇందులో ఎగ్స్ వాడినా అస్సలు ఎగ్ స్మెల్ రానే రాదంతే. సూన్ నేను ఎగ్లెస్ బ్రౌనీస్ ఖచ్చితంగా చెప్తాను. నేను 9x9 ఇంచెస్ స్క్వేర్ టిన్ వాడుతున్నాను. ఇందులో బటర్ పేపర్ వేసి చాక్లెట్ మిక్స్చర్ని పోసుకోండి. మీరు 12x12 టిన్ వాడితే మీకు ఎగ్జాక్ట్లీ కఫే స్టైల్లో ఇంచ్ సైజు బ్రౌనీస్ వస్తాయి. బ్రౌనీ మిక్సర్ పోసుకున్న మోల్డ్ని నిదానంగా ట్యాప్ చేస్తే లోపలున్న బబుల్స్ పోతాయి. తర్వాత 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకున్న అవెన్లో కేక్ మోల్డ్ ఉంచి 170 డిగ్రీస్ దగ్గర 40 నిమిషాల పాటు బేక్ చేయండి. లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చేంతవరకు బేక్ చేసుకోండి. 40 నిమిషాల తర్వాత బ్రౌనీని మోల్డ్లోనే పూర్తిగా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయ్యాక డీమోల్డ్ చేసి బటర్ పేపర్ తీసేయండి. తీసేసిన తర్వాత అనీవెన్గా ఉన్న ఎడ్జెస్ని తీసేయండి. తర్వాత స్క్వేర్స్గా కట్ చేసుకోండి. చూడండి సెంటర్లో చాక్లెట్తో ఎంత గూయిగా ఉందో. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వనీలా ఐస్ క్రీమ్ కాంబినేషన్తో ఎంజాయ్ చేయండి, ఫ్యాబులస్గా ఉంటుంది. ఈ రెసిపీ గురించే కాదు, ఇంకేదైనా రెసిపీ గురించైనా సరే డీటెయిల్డ్గా తెలుగులో, ఇంగ్లీష్లో చదువుకుంటూ చేయడానికి wishmyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. రెసిపీని డీటెయిల్డ్గా చదువుకుంటూ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని wishmyfood ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి.